దేశవ్యాప్తంగా టెక్స్టైల్ పరిశ్రమ సంక్షోభం నివారణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు సిఐటియు నాయకులు కోడం రమణ. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌక్ వద్ద నేషనల్ టెక్స్టైల్ అండ్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆల్ ఇండియా కమిటీ ఆధ్వర్యంలో సేవ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ సేవ్ టెక్స్టైల్ వర్కర్స్ అనే నినాదంతో నిరసన కార్యక్రమం చేపట్టారు. పలు డిమాండ్లతో దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ కమిటీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. వస్త్ర పరిశ్రమ సంక్షోభ నివారణకి ప్రభుత్వం వెంటనే చర్యలు. కనీస వేతనం, వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు. ఆల్ ఇండియా కమిటీ నేషనల్ పవర్ లూమ్ అండ్ టెక్స్టైల్స్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు మరి సిరిసిల్ల జిల్లా అంబేద్కర్ చౌక్ వద్ద మరి వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి ప్రభుత్వం వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని, అదేవిధంగా టెక్స్టైల్ పరిశ్రమలో ఆధారపడి పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మరి ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి భారతదేశంలోనే వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మంది కార్మికులను ఉపాధి కల్పిస్తున్నటువంటిది టెక్స్టైల్ రంగం. మరి ప్రత్యక్షంగా 4.5 కోట్ల మంది, పరోక్షంగా 6 కోట్ల మంది కార్మికులు ఈ వస్త్ర పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు. మరి అటువంటి వస్త్ర పరిశ్రమ చాలా రోజులుగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితిలో మరి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వస్త్ర పరిశ్రమకు మరి చేయితనిచ్చి రాయితీలు ఇచ్చాల్సింది పోయి మరి వస్త్ర పరిశ్రమను మరి ఇంకా గుదిబండ వేసే విధంగా వస్త్ర పరిశ్రమపై జిఎస్టీని విధిస్తూ అదేవిధంగా ఇతర పన్నులను విధిస్తూ వస్త్ర పరిశ్రమ సంక్షోభం నెట్టే విధానం చేస్తుందని చెప్పి మరి సిఐటి ఆల్ ఇండియా కమిటీ ఆధ్వర్యంలో ఈ వస్త్ర పరిశ్రమకు సంక్షోభానికి నివారణ చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పి డిమాండ్తో మొన్న మే 17వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఆల్ ఇండియా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ సందర్భంగా కొన్ని డిమాండ్లను రూపొందించి దేశవ్యాప్తంగా కూడా ఈ వస్త్ర పరిశ్రమ సంక్షోభ నివారణకి చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంలో భాగంగా ఈ పోరాట కార్యాచరణ రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా డిమాండ్లు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం వస్త్ర పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా పిఎంఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని చెప్పి, అదేవిధంగా 8 గంటల పని విధానం అమలు చేయాలని, కార్మికులకు సంబంధించిన ఆ ఎత్తు కార్డులు ఇవ్వాలని చెప్పి తదితర డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వస్త్ర పరిశ్రమకు సంబంధించి కూడా జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా యారన్ రేట్లు హెచ్చు తగ్గుల వల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం ఎదుర్కొంటా ఉంది, ఒక 6 నెలల పాటు దేశవ్యాప్తంగా కూడా ఒకే రేటును ఉంచే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి, అదేవిధంగా పవర్ విద్యుత్ ఏం ప్రెస్ ఏదైతే ఉందో ఇతర రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో పర్యటనగా లేకపోవడం వల్ల కూడా వస్త్ర పరిశ్రమ సంక్షోభం ఎదుర్కొంటా ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఒక చట్టం తీసుకొచ్చి విద్యుత్ బిల్లులు అనేది దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి విద్యుత్ బిల్లులు వస్త్ర పరిశ్రమపై ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఈ నేషనల్ పవర్ రూమ్ వర్కర్స్ అండ్ టెక్స్టైల్స్ కమిటీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఈ సంక్షేమ నివారణకు చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము.